అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, కుర్బానీ మాంసం ఎన్ని భాగాలు చేయాలి? ఇది కొద్దిమంది సహోదరులకు ఉన్నటువంటి అనుమానం. అయితే ఈ విషయంలో ఖురానీ మజీదులో సూరా హజ్ వాక్యం 36లో అల్లా తబారుక్తాల ఇలా సెలవిచ్చాడు, విశ్వాసులారా, కుర్బానీ యొక్క మాంసాన్ని మీరు కూడా స్వయముగా తినండి, మరియు అడిగిన వారికి కూడా పెట్టండి, అడగని వారికి కూడా పెట్టండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ధార్మిక పండితులు ఏమంటున్నారంటే, కుర్బానీ యొక్క మాంసం తాము కూడా తినడము, బంధువులకు కూడా పెట్టడము, పేదవారికి కూడా పెట్టడము, అంటే కుర్బానీ యొక్క మాంసాన్ని మూడు భాగాలు చేయడం ఉత్తమమైన విధానం అన్నారు. కుర్బానీ యొక్క మాంసాన్ని మూడు భాగాలు చేయడం ఉత్తమమైనటువంటి విధానం అన్నారు. దానికోసమే కుర్బానీ యొక్క మాంసం ఏదైతే ఉంటుందో దాన్ని మూడు భాగాలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది తప్పనిసరిగా, అంటే ఫరజ్ అయితే కాదు, తప్పనిసరిగా మూడు భాగాలు చేయాలండి అని లేదు. కానీ ఉత్తమం ఏమిటంటే, చాలా పుణ్యకార్యం ఏమిటంటే, మంచి పని ఏమిటంటే, మనము తింటూ మన బంధువులకి పెడుతూ పేదవారికి కూడా పెట్టడం, ఇది చాలా ఉత్తమమైన విధానం. అదే ఒకవేళ బంధువులు ఎక్కువ ఉన్నారనుకోండి, ఇంకా మన కుటుంబమే ఎక్కువ ఉంది, మన కుటుంబంలోనే ఆ మాంసం సరిపోద్ది అంటే, ఒకవేళ ఎవరైనా మన కుటుంబంలో అందరూ కలిసి తినేసినా అది పాపం కాదు. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు.